వాలంటీర్లకి ఎంత ఉద్యోగాలు ఇచ్చాం కదా, అదే ఉద్యోగాలను ఒకడు మటన్ కొట్టుల్లోనే చేపల కొట్టులో కూడా ఉద్యోగాలని కూడా ఉద్యోగాల కింద పరిగణించే పరిస్థితిలో ఈరోజు యువతరాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇదే విషయాన్ని మన నాయకులందరూ కలిపి గంజాయి విషయంలో కానీ హెరాయిన్ విషయంలో కానీ రాష్ట్రం అట్టడిగిపోతుంది, యువతరం ఒక తరానందరూ మనం నాశనం అయిపోతున్నాం, భావి తరాలకి మనం ఎటువంటి వారసత్వాన్ని ఇవ్వబోతున్నామని చెప్పి క్వశ్చన్ చేసినందుకు ఈరోజు మన కార్యకర్తల మీద, అదేవిధంగా మన లీడర్స్ మీద, మన కార్యాలయాల మీద దాడి జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేమి చేవలేని వాళ్ళు కాదు, చేత కాని వాళ్ళు కూడా కాదు. ఒక్కసారి కనుక మీరు చేసిన కార్యక్రమాలను ఒకసారి చూసుకుంటే ఈరోజు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గంజాయి విషయం గురించి మాట్లాడుతూ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి డీజీపీ వరకు ఒకటే మాట్లాడతారు. హోమ్ మినిస్టర్ మాట్లాడిద్ది ఏమీ లేదు, మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, రాష్ట్రంలో ఎక్కడా కూడా గంజాయి దొరకట్లేదు, హెరాయిన్ దొరకట్లేదు అంటూ మాట్లాడినప్పుడు డీజీపీ కూడా ఇదే మాట మాట్లాడినప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, ఇదే మాట గంజాయి గురించి మాట్లాడితే అక్క ఆనందబాబు గారి ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చిన డీజీపీకి స్ట్రైట్ వే ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, హైదరాబాద్ సిపి సాక్షాత్తు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ నుంచే గంజాయి వస్తుంది అని పేర్లతో సైతం ఎక్కడెక్కడ లొకేషన్స్తో సైతం చెప్పినప్పుడు అతను అక్కడికి ఎందుకు ఇవ్వట్లేదు వెళ్ళి నోటీసులు? అంటే ఇక్కడికున్న పరిస్థితి ఏంటంటే వీళ్ళు గంజాయి సాగుని, నాకు అర్థమైంది ఏంటంటే మనందరూ కూడా తెలుసుకోవాలి, గంజాయి సాగుకి లైసెన్సులు ఇచ్చినట్టున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కొన్ని రోజులకి అసమర్థ పరిపాలకుడు ఏం చేస్తాడంటే గంజాయి సాగుని కూడా ప్రధాన పెంట కింద పరిగణించి దాన్ని కూడా సబ్సిడీలు ఇచ్చడానికి కూడా రెడీగా ఉంటాడు. అలాంటి అసమర్థుడు పాలనలో మనం ఈరోజు అందరూ ఉండడం అన్నది నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇకపై హోమ్ మినిస్టర్ గురించి మాట్లాడితే బయటకు వచ్చి సూక్తి ముక్తావలు చెప్తోంది ఆవిడ. వాళ్ళంటే ఎవరు కూడా బూతులు మాట్లాడలేదంట, వాళ్ళెవరు ఇలాంటి పదాలు ఉపయోగించట్లేదంట. ఆవిడ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తుంది ఒక రకంగా, ఎందుకంటే ఒక దళిత ఆడబిడ్డ హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగినప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా రబ్బర్ స్టాంప్ అయిపోయి ఈరోజు వాళ్ళ చేతిలో ఒక సాక్షి బ్రోకర్ దగ్గర కీలుబొమ్మలా పనిచేయడం అన్నది చూస్తూ ఉంటే నిజంగా ఒక దళిత బిడ్డగా నేను కూడా బాధపడే సందర్భం ఈరోజు వచ్చింది. ఎందుకంటే ఆవిడ చేతులు ఏమీ ఉండదు, ఒక మక్కీకి మక్కీ ఒక స్ప్రిట్ పట్టుకొని బయటకు వచ్చి చదివే పరిస్థితి. ఆవిడ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయికి ఆవిడ ఎదిగారంటే నిజంగా ఒక్కసారి ఆవిడ ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక హెరాయిన్ని అడ్డుకట్ట వేయలేకపోయారు, ఒక గంజాయిని అడ్డుకట్ట వేయలేకపోయారు, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే అడ్డుకట్ట వేయలేకపోయారు, మహిళల మీద హత్యలు జరుగుతుంటే అడ్డుకట్ట వేయలేకపోయారు. పైగా మేము శాంతి భద్రతలకి చాలా పెద్ద పీట వేస్తామని చెప్పి గాలి కబుర్లు మాట్లాడే గాలి సీఎం ఎవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డి పేరు కూడా మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి డీజీపీ గారు కూడా చెప్తున్నా, ఈరోజు ఇక్కడ నుంచి ఎంత కూతవేడు దూరంలో ఉన్న పార్టీ కార్యాలయాల మీద దాడి జరుగుతూ ఉంటే పైగా సీఎం ఏం మాట్లాడతారండి, రెచ్చగొట్టే మాటలు మనల్ని మాట్లాడొద్దని చెప్పి నన్ను ఎవరైనా ఏదైనా అంటే పరిస్థితి అలాగే ఉంటుందని చెప్పి ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడే సందర్భం, వీళ్ళ బూతుల మంత్రులందరూ కూడా బయటకు వచ్చున్నారు, బయటకు వచ్చి నన్ను ఉదయం నుంచి మరుగుతూనే ఉన్నాయి బూత్ మంత్రులన్నీ కూడా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, పైగా తిరిగి ఇలాగే చేస్తామని చెప్పి భయానిక వాతావరణాన్ని సృష్టించడానికి మనందరికీ కూడా బెదిరిస్తూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక తిరిగి మన మీద కేసులు పెట్టే పరిస్థితి. డీజీపీ గారు నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇది మనకి రాజ్యాంగబద్ధమైన పోస్ట్ ముఖ్యమంత్రి పోస్ట్ అని. మరి అదే రాజ్యాంగబద్ధమైన పోస్ట్ ప్రతిపక్ష నాయకుడు పోస్ట్ కాదా? మరి ప్రతిపక్ష నాయకుడి మీద రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి సెక్రటేరియట్లో కూర్చొని నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఈ డీజీపీ ఏమైనా చెవుల సీసం పోసుకున్నాడా నేను అడుగుతున్నా. ఎందుకంటే కనీసం స్పందించకుండా వాళ్ళ మీద ఒక కేసు కూడా పెట్టకుండా ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ మన ఆస్తులు మనం కోల్పోతున్నాం, మన ఆస్తులు ధ్వంసం మనల్ని చేస్తున్నారు, మనల్ని కొడుతున్నారు, మనల్ని అరెస్టులు చేస్తున్నారు, అయినప్పటికీ కూడా తిరిగి అరెస్టులు ఎంత దారుణమైన అరెస్టులు చేస్తున్నారంటే నిన్న పట్టాభి గారు ఒక ఉదాహరణ. నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే పట్టాభి గారిని ఎలాగైనా ఆపాలి అనుకునే దానికన్నా వీళ్ళు డైవర్షన్ రాజకీయం అనేది మొదలు పెట్టారన్న సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. మనం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆల్రెడీ కరెంటు ఛార్జీలు పెరిగినాయి అని చెప్పి మనం ఒక ఆల్ స్టేషన్కి పిలుపునిచ్చాం. ఆల్ ఆఫ్ సడన్ పట్టాభి గారు మాట్లాడిన మాటల్లో ఎక్కడా కూడా నాకేదో తప్పు అనిపించలే. ఆయన మాట్లాడిన పదానికి గూగుల్లో అర్థం ఎత్తుక్కొని మరీ కేసులు పెట్టారంటే వీళ్ళ దౌర్భాగ్యమైన పరిస్థితి ఎలా ఉందో మనకు అందరికీ అర్థమవుతుంది. అది గూగుల్లో తప్పించి బయట ఎవరికి కూడా తెలియదు ఆ పదానికి తెలుగు అర్థం.